బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చే తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం, నేను మురళి. గ్రామీణ విద్యార్థుల ముంగిటకు ఉన్నత విద్య తీసుకొస్తామని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా హామీ ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు జడ్పీ హైస్కూల్లో వెలగా సత్యానందం నిర్మించిన కళావేదిక ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ప్రభుత్వ విప్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఇక్కడ నిర్మించిన కళావేదికను ప్రారంభించిన దాడిశెట్టి రాజా కోటనందూరు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు గొల్లె రామచంద్రరావు, పెద్దపాటి అమ్మాజీ, హెచ్ఎం పివి సత్యనారాయణ, ఎంఈఓ అడిగర్ల శ్రీనివాసరావు, ఎంపీడీఓ ఎస్ శ్రీనివాస దొర, వైసీపీ నాయకులు గరిసింగ్ దొరబాబు, దార్ల సూర్యచంద్ర, కొర్రప్రోలు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ స్కూల్లో అతి తొందరలోనే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రాబోతుంది. ఖచ్చితంగా నేను అందరూ సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి, అదేవిధంగా స్కూల్కి కొత్తగా బాత్రూమ్స్ కూడా కట్టి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇలా అసంతృప్తిగా ఉన్న బిల్డింగ్స్ కూడా ఇమీడియట్గా కంప్లీట్ చేయమని మరి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మరి ఎందుకు అలా పెండింగ్ ఉందన్నది నాకు అర్థం కాలేదు. ఫండ్స్ కూడా ఉన్నట్టుగా ఉన్నాయి. మన పిల్లలు, ఎంతోమంది పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చిన ఈ ప్రాంగణాన్ని ఇంకా సుందరంగా తయారు చేసుకుని పిల్లలందరూ కూడా బాగా చదువుకుని, ఎందుకంటే ఏ విద్యా సంస్థ కన్నా ఫౌండేషన్ టీచర్స్ బాగా చెప్పడం అయితే మటుకి, కానీ చదువుకునే పిల్లల్లోనే ఉంటుంది. చదువుకునే పిల్లలే మెయిన్. మీరు బాగా చదువుకుంటే మీ టీచర్స్కి అంత మంచి పేరు వస్తుంది, మీ గురువులకి అంత మంచి పేరు వస్తుంది. తప్పకుండా భవిష్యత్తులో మీ అందరూ పై చదువులు చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా చేతులు జోడి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు చేస్తాను. చేస్తున్నటువంటి అసలు సన్మానాన్ని మనం